అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ మీరు వింటున్నారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్ర క్రితం భాగంలో వారు సంగీత విద్యను అభ్యసించడం కోసం విజయనగరం వెళ్లడం ఎంతో కష్ట నష్టాలని సుఖదుఖాల్ని అనుభవిస్తూ కంటికి నిద్ర కడుపుకి తిండి కరువైనా సరే సంగీతం ఎంత భక్తితో సాధన చేశారు డిగ్రీ పట్టాలు ఎలా పొందారు అలాగే తిరిగి స్వగ్రామం రావడం వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్పంచుకోవడం ట్రైన్ పట్టాలు పీకేసిన నేరం మీద జైలుకు వెళ్ళడం జైలు శిక్ష ఎలా గడిచింది పొట్టి శ్రీరాములు గారు తదితరులు వారితోటి వీరికి అనుబంధం ఎలా కుదిరింది ఇత్యాది విషయాలన్నీ మనం క్రితం భాగంలో తెలుసుకున్నాం కథ ఎలా కొనసాగుతుంది జైల్లో ఏబీసీ అని మూడు తరగతులున్నా వెంకటేశ్వరరావు అన్ని తరగతులు వాళ్ల దగ్గరికి వెళ్ళి పలకరించేవాడు అవి ఇవి చర్చించేవాడు వివిధ ప్రాంతాల వారితోనూ వివిధ భాషలు మాట్లాడేవారితోనూ గడిపిన ఆ జైలు జీవితాన్ని ఏకత్వానికి ఒక ప్రతీకగా వెంకటేశ్వరరావు గుర్తుపెట్టుకున్నారు ఉదయం లేవగానే ఏ కోనాయ సవేరే సవేరే ఎవరు వచ్చారు ఇంత ఉదయానా అనే పాట పాడేవారు ఆ తర్వాత ఝండా ఊంచా రహే హమారా అనే పాట పాడితే చాలామంది అతనితో శృతి కలిపేవారు కాలకృత్యాలు ముగించిన తర్వాత జైల్లో ఉన్న దాదాపు అన్ని బ్లాకులలోనూ ఆసక్తి ఉన్నవారికి సంగీత పాఠాలు చెప్పడంలోనూ అందరి ఉల్లాసం కోసం హరికథలు చెప్పడంలోనూ కాలం గడిపేవాడు జైల్లో అతను మంచిగా ప్రవర్తించినందుకు అతనికి జైలు శిక్షలో పద్దెనిమిది రోజులు తగ్గింపు ఇచ్చారు జైలు రికార్డులలోని వివరాలను బట్టి ఘంటసాల ఎత్తు ఐదు అడుగుల మూడున్నర అంగుళాలు వయస్సు ఇరవై రెండు జైల్లోకి రాకముందు వృత్తి సంగీతాధ్యాపకులు పంతొమ్మిది వందల నలభై మూడు సెప్టెంబర్ ముప్పైన అతణ్ణి విడుదల చేస్తామన్నారు వెంకటేశ్వరరావు విడుదలనాడు తక్కిన ఖైదీలు అతనికి ఒక వీట్కాలు సన్మాన సభ ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మిఠాయిలు తక్కిన తిరుబండారాలు తయారు చేయించి ఇచ్చారు జైలు దగ్గర దొరికే ఏవో పెద్ద పెద్ద పువ్వులు తెచ్చి దండగా గుచ్చి అతనికి వేశారు వాళ్ల ఆదరాభిమానాలకు నిలువెల్లా పులకరించిన వెంకటేశ్వరరావు కళ్ల నిండా నీళ్లు మాట పెగలలేదు ఆ మూగ కన్నీళ్లతోనే అందరి నుంచి సెలవు తీసుకున్నాడు జైలు నుంచి విడుదలయ్యాక వెంకటేశ్వరరావులో ఏ విధమైన రాజకీయ ప్రభావమూ మిగలలేదు మళ్లీ తన సహజ మానసిక స్థితిలో పడి సంగీత సాధనలోనూ నాటక ప్రదర్శనలలోనూ కాలం గడపడం ప్రారంభించాడు కొందరు ఆడపిల్లలకు సంగీత పాఠాలు నేర్పే ప్రయత్నమూ చేశాడు జైల్లో నుండి వచ్చినందువల్ల వెంకటేశ్వరరావు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పెద్దలు కొందరు సలహా ఇచ్చినా అతను అందుకు ఒప్పుకోలేదు సంగీతం మీద ఆధారపడి జీవితం గడపడం కష్టం అని జైలుకు వెళ్ళడానికి ముందే నిర్ణయించుకున్న వెంకటేశ్వరరావు తాను కూడా ఏదైనా నాటక సమాజాన్ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తే బాగుండును అనుకున్నాడు ఆ ఆలోచన ఫలితంగా కృష్ణా జిల్లాలో చల్లపల్లి దగ్గర ఉన్న మోపీదేవిలో నటరాజ నాట్య మండలి ఏర్పడింది నటరాజ నాట్యమండలి వారు చింతామణి సక్కుబాయ్ వర విక్రయం మొదలైన ఐదారు నాటకాలు ప్రదర్శించేవారు వెంకటేశ్వరరావు చింతామణిలో భవానీ శంకరుడు గాను సక్కుబాయ్లో జ్ఞానయోగి గాను వరవిక్రయంలో భ్రమరాంబగాను నటించేవాడు ఈ నాటకాల సంగీత సారథ్యం కూడా తానే నిర్వహించేవాడు చింతామణిలో భవానీ శంకరుడి వేషం వేసినప్పుడు అతను పాడిన వాటిలో మోహనగరంలో పాడిన నను దేవేంద్రునిగా అనే పద్యము నీళ్ల కావడి మోస్తూ పాడిన పరిగెత్తే మబ్బుల్లార అనే పాట అతనికి మంచి పేరు తెచ్చిపెట్టే వరవిక్రయంలో భ్రమరాంబ వేషం వేసి పెద్ద కుమార్తె కమల మరణించగా చిన్న కుమార్తె కాళిందిని ఒళ్ళో కూర్చోపెట్టుకునే సన్నివేశంలో ముల్తానీ రాగంలో పెరవారి పిల్లకు అనే పద్యం పాడి వెంకటేశ్వరరావు ప్రేక్షకులను శోకతప్తులను చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంటారు అప్పటి ఆ ప్రదర్శనలు చూసినవారు మోపీదేవిలో వెంకటేశ్వరరావుతో పాటు వేషాలు వేసి మూడు దశాబ్దాలకు పైగా ఆయన శిష్యుడిగా మిగిలినవారు రాబూరి వీరభద్రంగారు సక్కుబాయిలో జ్ఞానయోగి పాత్రను ఈశ్వరరావు ఎంత బాగా ఒప్పించేవారో చెబుతూ యోగి పాత్ర రంగా రంగా అనే పాటలో మొదలవుతుంది ఆ గాన మాధుర్యంలో పది నిమిషాలు నిశ్శబ్దం అయిపోయింది హాలు అంతలో అయ్యో అయ్యో అంటూ అత్తగారి పాత్ర పిడుగులు పడ్డట్టు ప్రవేశిస్తుంది అప్పటిదాకా సంగీతానందంలో ఓలలాడుతున్న ప్రేక్షకులు ఒక్కసారిగా పడడం చూసి తీరవలసిన ఘట్టం ఆ తర్వాత ఆయన అఠాణా రాగంలో ఆత్మవత్ సర్వభూతాని అనే పద్యాన్ని తమ గంభీర గాత్రంతో భాష భావము చెడకుండా పాడేవారు పద్యం ముగిసేసరికి ప్రేక్షకుల కరతాడ ధ్వనులతో ప్రదర్శన చాలా మారుమ్రోగిపోయేది వన్స్మోర్ అని ప్రేక్షకులు ప్రేమగా ఆదేశించేవారు ప్రేక్షకుల కోరిక మేరకు మళ్లీ పాడితే వాళ్ళు మళ్లీ వన్స్ మోర్ అని ఒత్తిడి చేసేవాళ్ళు ఆయన ఇలా మళ్లీ మళ్లీ పాడేవారు అయితే ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు పద్యాన్ని కొత్త కొత్త పోకడలతో పాడి ప్రేక్షకులను ఆనందింపజేసేవారు అని వీరభద్రంగారు చెప్పారు అప్పట్లో వెంకటేశ్వరరావు సరసన చిన అంజనీబాయి పూర్ణిమ మాలతి సరసీరుహం పెద్ద అంజనీబాయి గార్ల వంటి నటీమణులు నటించారు ఆ రోజుల గురించి ప్రస్తావిస్తూ ఘంటసాల అప్పట్లోనే సుప్రసిద్ధ స్టేజీ నటులకు శ్రీ అద్దంకి శ్రీరామ్మూర్తి శ్రీ పారుపల్లి సుబ్బారావు శ్రీ పారుపల్లి సత్యనారాయణ శ్రీ సూరిబాబు శ్రీ రఘురామయ్య శ్రీ పులిపాటి వెంకటేశ్వర్లు శ్రీ సీనాపాటి నరసింహమూర్తి మొదలగు పెద్దవాళ్లతో పరిచయం అయ్యి తరువాత వీరిలో కొంతమందితో కలిసి నాటకాలలో నటించే అవకాశం కూడా కలిగింది అప్పట్లో ఒకమారు ఆంధ్ర నాటక కళాపరిషత్తులో కూడా పాల్గొనడం జరిగింది అయితే నాడు నాకు ఏ విధమైన గుర్తింపు కూడా లభించలేదు అన్నారు ఘంటసాలవారు మీ ఘంటసాల అనే కథలో రంగస్థలం మీద ఏ వేషం వేసిన వెంకటేశ్వరరావు నిత్య జీవితం వేషం మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేది రెండు చొక్కాలు రెండు పంచెలు ఒకే ఒక్క జరి ఉత్తరీయం ఇవి అతని చరాస్తులు ఎప్పుడూ పెద్దగా డబ్బు ఉండకపోయినా అతను నిబ్బరంగా ఉండేవాడు నాటక ప్రదర్శనలు రేని రోజుల్లో వెంకటేశ్వరరావు దినచర్య ఎలా ఉండేదో తెలుసుకోవడానికి రావురి గారి జ్ఞాపకాల పుట్టలు తిరగవేస్తే చాలు ఉదయానే లేవగానే ముఖం కడుక్కొని కాఫీ తీసుకోగానే పాడడం ప్రారంభించేవారు ఆ సంగీతం వినడానికి ఒకరు ఇద్దరు అని ఏ పది మంది స్నేహితులో చేరేవారు నూతిలోంచి నీళ్లు తోడుకోవడం యాతన అని స్నానానికి కాలువకు వెళ్ళేవారు ఎలాగూ వెళుతున్నాం కదా అని ఒక బిందె తీసుకొని చేనుగట్టు మీద కూడా పాడుకుంటూ ఫర్లాంగు దూరాన ఉన్న కాలువకు వెళ్ళి స్నానం చేస్తూ కూడా పాడేవారు మళ్ళీ నింపుకున్న బిందెను కుడి భుజం మీద పెట్టుకుని దాన్ని కుడి చేత్తో పట్టుకొని పాడుకుంటూ వచ్చేవారు అలా పాడుతూ వచ్చి భోజనం చేసేవారు తరువాత అరగంట విశ్రాంతి మళ్ళీ పాట వినబడగానే మిత్రులు గుమ్మిగూడేవారు సాయంకాలం నాలుగు గంటలకు ఉంటే నాటకం రిహార్సల్స్ లేకుంటే కరకట్ట మీదకు షికార్లు మళ్లీ బృందం అంతా అక్కడ చేరేవారు వచ్చే పోయే జనం నిలబడి పాట వినిపోతూ ఉండేవారు చీకటి పడుతూ ఉండగా సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో చేరేవారు మళ్ళీ గురువుగారు అక్కడ పాడేవారు దాదాపు తొమ్మిది గంటలప్పుడు బసకు తిరిగి వచ్చి భోజనం చేసి మళ్లీ కూర్చుంటే అర్ధరాత్రి పన్నెండు దాకా సంగీత సంగీతఘోష్ఠి నాటక చర్చ కొనసాగేవి రోజుల్లో దాదాపు పద్దెనిమిది గంటల సేపు ఆయన పాడుతూ ఉండేవారంటే ఇప్పుడు వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విధంగా వెంకటేశ్వరరావు తన లోకంలో తానుంటే పని కట్టుకుని ఏమిట్రా వెంకటేశ్వరరావు మోపీదేవులో చెట్లు పొట్లకు సంగీతం వినిపిస్తున్నాడట అని విమర్శించిన వారు లేకపోలేరు వెంకటేశ్వరరావు ఇలా నాటకాలలో వేషాలు వేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తూ ఉండగా రత్తమ్మగారికి అతని గురించిన విచారం ఎక్కువయ్యింది పెళ్లి జరిపిస్తే తమ రెండవ కుమారుడికి నిలకడ చిక్కుతుందని ఆమె అనుకున్నారు అయితే జైలుకు వెళ్లి వచ్చి ప్రాయశ్చిత్తమైనా చేసుకోని వాడికి నిలకడైనా ఆదాయం లేనివాడికి పిల్లనిచ్చేదెవరు ఆమె పెదపులి వర్రులో ఉన్న తమ అన్నగారు కొడమంచి వెంకటరత్న శాస్త్రిగారి దగ్గరకు బయలుదేరారు వెంకటరత్న శాస్త్రిగారిది పెద్ద కుటుంబం ఆయనకు ఆరుగురు ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ఆయన మూడవ సంతానం సావిత్రి ఆడపిల్లల్లో రెండవ కూతురావిడ ఆ అమ్మాయి అయితే తమ కొడుకు ఏడు జోడుగా ఉంటుందని రత్తమ్మగారు అనుకున్నారు అన్నగారింటికి చేరిన రత్తమ్మగారు తమ పదకొండేళ్ల మేనకోడలు సావిత్రిని ఇరవై రెండేళ్ల వెంకటేశ్వరరావుకిచ్చి పెళ్లి చేయమని అడిగారు అన్నగారు కొంచెం తటపటాయిస్తున్నట్లు ఇస్తున్నట్లు అనుమానం వచ్చేసరికి ఆమె సత్యాగ్రహం మొదలుపెట్టారు మొత్తం మీద వెంకటరత్న శాస్త్రిగారు సావిత్రి వెంకటేశ్వర్లకు పెదపులి బర్రులోనే పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు సావిత్రికి వెంకటేశ్వరరావును చిన్నప్పటి నుంచి మావయ్య అని పిలవడం అలవాటు రత్తమ్మగారు మేనకోడల్ని పిలిచి మీ మావయ్యకు నీకు పెళ్ళి అని చెప్పి మురిసిపోయారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి నెల మూడవ తేదీన వెంకటేశ్వరరావు సావిత్రిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు పెళ్లినాడు సాయంకాలం పెళ్లి కొడుకు సంగీత కచేరీ చేసి అందరిని ఆనందింపచేశాడు ఆ కచేరీ గురించి ఊళ్ళో వాళ్లు చిత్రంగా చెప్పుకునేవారు ఆ పెళ్లి జరిగిన కొన్నాళ్లకు ప్రముఖ చలన చిత్ర రచయిత సముద్రాల రాఘవాచార్యులు గారు పెదపులివర్రు వెళ్ళారు అది తెలిసి వెంకటేశ్వరరావు ఆయనను కలుసుకోవడానికి వెళ్లాడు ఆ సందర్భాన్ని కీర్తిశేషులు సముద్రాల రామానుజాచార్యులు ఇలా అక్షరబంధం చేశారు ఆనాడు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం జూన్ తేదీ సరిగ్గా గుర్తులేదు ఒక నల్లవాడు పద్మనయనంబులవాడు మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ పెదపులి వర్రులో సముద్రాల వారి ఇంటికి వచ్చాడు ఆగంతకుడు నమస్కారం అండి సముద్రాల ఎవరినా ఆయన కూర్చో ఆగంతకుడు నా పేరు వెంకటేశ్వరరావు అండి ఘంటసాల సూరయ్య గారు అబ్బాయిని వెంకటేశ్వరరావు వెంట వచ్చిన మరో వ్యక్తి మా సావిత్రిని ఇచ్చామండి అన్నాడు ఆ కుర్రవాడు మా ఊరి నరేంద్రస్వామి ఆలయంలో అర్చకులు శ్రీ రత్తయ్య గారి అబ్బాయి రత్తయ్య గారు సూరయ్య గారు పాత చుట్టాలే పంతొమ్మిది వందల ముప్పైలో ముసల సుందరయ్య గారింట్లో తరంగానికి అభినయం చేసిన సూరయ్య గారి అబ్బాయిని రాఘవాచార్యులు గారు గుర్తుపట్టారు మిమ్మల్ని చూసి వెళదామని వచ్చాను అన్నాడు వెంకటేశ్వరరావు ఆనాడు సముద్రాల గారిని సంగీత సముద్రంలో ముంచి ఎత్తాడు సముద్రాల రాఘవాచార్యుల గారు ఆ సంగీతం విని ఆనందించారు వెంకటేశ్వరరావును ఆశీర్వదించారు నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన మద్రాసులో మా ఇంటికి వచ్చి కలుసుకో అని ప్రోత్సహించారు అప్పటికి వెంకటేశ్వరరావు చౌటుపల్లిలో తనకు భవిష్యత్తు లేదని గ్రహించాడు ఆచార్యుల వారి సలహా ప్రకారం మద్రాసు వెళ్ళడానికి డబ్బు అవసరం పైపెచ్చు తన పెళ్లికి ఆరు వందల రూపాయలు అప్పు చేయవలసి వచ్చింది దాంతోపాటు చెల్లెలికి ఏవో నగలు చేయించి ఇవ్వవలసిన బాధ్యత ఒకటి తనకుంది ఏదేమైనా సరే ఎలాగైనా మద్రాసు వెళ్లాలి అతను అదే దీక్షగా రెండు నెలలు కష్టపడి నాటకాలు వేసి యాభై రూపాయలు కూడబెట్టుకుని ఆ డబ్బుతోనూ కొండంత ఆత్మవిశ్వాసంతోనూ పంతొమ్మిది వందల నలభై నాలుగు మే నెల మద్రాసుకు బయలుదేరాడు ఘంటసాల వెంకటేశ్వరరావు మద్రాసులో దిగిన వెంకటేశ్వరరావుకు సముద్రాల వారింటికి ఎలా వెళ్లాలో తెలియక దారి వెతుక్కుంటూ వెడుతుంటే ఒకచోట రేణుకా ఫిలిమ్స్ అనే బోర్డు కనిపించింది లోపలికి వెళ్ళి అక్కడ ఏవో కాగితాలు చూసుకుంటున్న ఒక ఆయనను యావండి గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని అడిగాడు ఆ సౌమ్యమూర్తిని ఆ మందస్మిత వదనాన్ని చూసి ఆయన చాలా పరిచితులుగా కనిపించినా ఆయనతో ఏం మాట్లాడాలో తెలియలేదు వెంకటేశ్వరరావు ఈలోగా ఆయన ఒక కాగితం మీద సముద్రాల వారి చిరునామా వ్రాసి అతని చేతికిచ్చారు మళ్లీ మళ్లీ ఆయనను చూస్తూ కాగితం తీసుకుని అతను తనకు సముద్రాల చిరునామా వ్రాసి ఇచ్చినవారు నటయోగి చిత్తూర్ నాగయ్య గారని ఆ మర్నాడు సముద్రాల గారు తనను అక్కడికి తీసుకువచ్చి నాగయ్య గారికి పరిచయం చేసేదాకా వెంకటేశ్వరరావుకు తెలియలేదు సముద్రాల గారు మద్రాసు త్యాగరాయనగర్లో మూసాసేట్ వీధిలో కాపురముండేవారు నాగయ్య ఇచ్చిన కాగితం సాయంతో వెంకటేశ్వరరావు సరాసరి సముద్రాల సముద్రాలవారింటికి వెళ్లాడు గారు అతన్ని ఎంతో ఆదరంగా పలకరించారు ఆ మర్నాడు సముద్రాలవారు వెంకటేశ్వరరావును నాగయ్య గారి రేణుకా ఫిల్మ్స్ కార్యాలయానికి తీసుకువెళ్లారు అక్కడ అతను పాట కచేరీ చేశాడు నాగయ్య గారు బిఎన్ రెడ్డి గారు మరెందరూ అతని పాట విన్నారు బాగుందన్నారు వీలు వెంబడి అతనికి తగిన అవకాశాలు ఇస్తామన్నారు అతనికి వేషాలు గాని పాడడానికి అవకాశాలు అవకాశాలుగాని ఇమ్మని చాలామంది చలనచిత్ర ప్రముఖులకు సముద్రాల వారు ఉత్తరాలు వ్రాసి ఇచ్చారు చలనచిత్రాలలో వేషాలు వేసే నటీనటులకు మరెవరైనా పాడవచ్చునని తెలిసి వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు ఆచార్యులవారు ఇచ్చిన ఉత్తరాలతో అతను చాలామంది నిర్మాతలను దర్శకులను సంగీత దర్శకులను చూశాడు కొందరు మళ్లీ రమ్మన్నారు కొందరు వెంటనే వచ్చే అవకాశాలు ఏవీ లేవన్నారు మరికొందరు ఏమీ చెప్పలేదు ఈలోగా వెంకటేశ్వరరావుకు తిరిగి ఇంకో సమస్య తలెత్తింది వారిది విశాల హృదయమే అయినా ఆయన ఇల్లు అంత విశాలమైనది కాకపోవడంతో వెంకటేశ్వరరావుకు రాత్రులలో పడుకోవడానికి ఒక వసతి అవసరమైంది పగలంతా అవకాశాల కోసం తిరగడంతోనూ దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంతోనూ సరిపోయేది కావలసిందల్లా రాత్రి నడుము వాల్చడానికి కొంత స్థలం వెంకటేశ్వరరావుకు అంత విచారంలోనూ నవ్వు వచ్చింది సంగీతం నేర్చుకుందామని విజయనగరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ తాను తలదాచుకోవడానికి బస దొరకడం కష్టమైంది గేదో తాను సంగీతం నేర్చుకున్నాడు జీవితం వస్తుంది అనుకుంటే మళ్ళీ భస గురించిన రభసే తప్పడం లేదే అనుకున్నాడు అలా ఆలోచిస్తూ నడుస్తున్న వాడికి పానగలు పార్కు కనిపించింది పార్కులోకి వెడితే అక్కడ చెట్ల కింద తిన్నెల మీద కొందరు పడుకుని ఉండడం కనిపించింది కష్టాలకు బెదరకూడదని నిబ్బరం చెదరకూడదని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు ఆ వెంటనే తన బస సమస్య ఎలా పరిష్కారం చేసుకోవచ్చో అతనికి తెలిసింది త్యాగరాయ నగర్ ఉస్మాన్ రోడ్లో ఉన్న ఒక కట్టెలంగడి యజమానిని ఒప్పించి అక్కడ తన పెట్టి పెట్టుకున్నాడు ఆ పెట్టి పెట్టుకొనిచ్చినందుకు ఎంతో కొంత బాడుగ కూడా చెల్లించే ఒప్పందం కుదుర్చుకుని పానగల్ పార్కులో వాచ్మెన్ సాయంతో రాత్రుళ్లు అక్కడ పడుకోవడానికి అనుమతి సంపాదించాడు ఆ అనుమతి ధర నెలకు రెండు రూపాయలు ఉదయం లేవడం కాలకృత్యాలు తీర్చుకొని కట్టెలంగడికి వెళ్లి బట్టలు తీసుకుని ఆచార్యుల వారింటికి వెళ్ళడం అక్కడ స్నానం చేసి ఉస్మాన్ రోడ్లోని శివ విష్ణువు ఆలయానికో స్వామి అగస్తేశ్వరస్వామి వెళ్ళి వెళ్లి సంధ్యావందనం చేసుకోవడం అక్కడి నుంచి ఏ హోటల్కో వెళ్లి ఏదైనా తినడం ఆ తర్వాత అవకాశాలు వేట మళ్ళీ సాయంకాలమో రాత్రో తిరిగి వచ్చి బట్టలు ఉతుక్కోవడం భోజనం చేయడం పార్కులోకి వెళ్ళి విశ్రమించడం ఇలా ఉండేది అతని దినచర్య వాన రోజుల్లో నిద్రకు ముఖం వాచే స్థితి వచ్చేది అయితే ఆ స్థితిలోనూ నీరు కారిపోకుండా ఎప్పటికైనా పైకి వస్తాను అనుకునేవాడు అప్పటికి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రేడియో కేంద్రం ఒకటే తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉండేది వెంకటేశ్వరరావు రేడియో కార్యక్రమాలకు పనికి వస్తాడేమో చూడమని రేడియో అధికారులకు సముద్రాల అతని ద్వారా ఒక ఉత్తరం పంపించారు ఘంటసాల వెంకటేశ్వరరావు లలిత సంగీత ప్రస్తారానికి శ్రీకారం చుట్టిన బాలాంత్రపు రజనీకాంతరావు గారు అప్పట్లో మద్రాసు రేడియో కేంద్రంలో లలిత సంగీత కార్యక్రమ ప్రయోక్తగా పనిచేసేవారు డాక్టర్ రజనీకాంతరావు గారు చెప్పిన అలనాటి ముచ్చట్లు ఇవి ముందుగా శ్రీ ఘంటసాలను శాస్త్రీయ సంగీతంలోనూ ఆ తర్వాత లలిత సంగీతంలోనూ పద్యాలు పాడే నాటక పాత్రలు ధరించడంలోనూ గాత్ర పరీక్ష చేసిన కమిటీలతో నాకు సంబంధం ఉండడమే కాక గీతావళి కార్యక్రమంలోనూ పద్యాలు పాడే సాహిత్య సంగీత కార్యక్రమాలతోనూ ఆయన తొలి జంకు పోగొట్టుకుని నిలదొక్కునేదాకా కూడా నాకు ఆయనతో సన్నిహిత సంబంధం ఉండేది పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు వెంకటేశ్వరరావు ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం నుంచి తన తొలి పాట కచేరీ చేశాడు ఆ కార్యక్రమంలో అతను మొదట పాడినది తన గురువుగారు పట్రాయిని శ్రీ సీతారామశాస్త్రి గారు రచించి స్వరపరిచిన లలిత రాగంలోని లలితే సరసగాన కళాశ్రితే అనే స్వరజతి ఆ కార్యక్రమంలో అతను నాదానందముర అనే కృతితో పాటు మలయమారుత రాగంలో మనసా ఎటులోర్తునే అనే త్యాగరాజ కీర్తన మగువ తన కేళికా మందిరము వెడలే అనే పదం కలయే అనే తరంగం పాడాడు ఒక పక్క సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వెంకటేశ్వరరావుకు రేడియో పెద్ద అండ అయ్యింది ఆచండ జానకీరామ్ గారు డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు గారు మూర్తిగారు అతనికి రేడియోలో ఎన్నో అవకాశాలు కల్పించారు అక్కడే అతనికి జనమంచి రామకృష్ణ శ్రీవాత్సవ అంటే ఎండమూరి సత్యనారాయణ రజనీకాంతరావు గార్ల చెలిమీ కలిమీ లభించింది గీతావళి కార్యక్రమంలో చక్కని పాటలను మంచి పద్యాలను ఎంచుకొని అందమైన వరుసలు అమర్చుకుని శ్రద్ధగా రిహార్సల్స్ చేసుకుని క్రమక్రమంగా జనరంజకత్వం సాధించుకున్నాడు క్రమంగా రేడియో సంగీత రూపకాలలో ముందు బృందగానాలతో పాల్గొంటూ ఆ తర్వాత కాస్త విడివిడిగా పాడే పాత్రలను ధరించేదాకా వచ్చారు రజనీ సాహిత్య సంగీతాలు రచించి శ్రీ సాలు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించిన లకుమాదేవి సంగీత నాటకంలో కమలా చంద్రబాబు ఘంటసాల ప్రధాన పాత్రధారులు సముద్రాల రాఘవాచార్యులుగా దీపావళికి ప్రత్యేకంగా రచించిన వెలుగు వెల్లువ సంగీత నాటకానికి ఓగిరాల వారి సంగీతం వేదాంతం రాఘవయ్య గారి సహకారం ఘంటసాల భానుమతులు ప్రధాన పాత్రధారులు ఎండమూరి సత్యనారాయణ సత్యగా రచించిన నాగకన్యక నాటకానికి విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని సంగీత నాటకానికి ఘంటసాల సంగీత నిర్వహణ లైలా మజ్ను తెలుగు సినిమా రావడానికి రెండేళ్ల ముందుగానే మద్రాసు రేడియో నుంచి లైలా మజ్ను సంగీత నాటకం వేశాం నాటక రచన సత్య చేయగా పాటలు సంగీతము రజనీవి అందులో మజ్నూ పాత్ర ఘంటసాల అతి సమర్థంగా నిర్వహించేవారు గుడారం ఎత్తివేశారు కడ కొంటరిగా మిగిలాను ఎందు చూచినా గాని లైలా నీవు మృతి లేదు ప్రేమ కంటావు వంటి పాటలు గొప్పగా పాడారు ఆ బిగుతో మధ్యప్రాచ్య సంగీతంతో షిరీన్ ఫర్హాద్ అని వెయ్యిన్నొక్క రాత్రుల కథలు అని ఎడారి పువ్వులు అని సత్య రజనీ కలిసి చేసిన సంగీత నాటకాలలో ఘంటసాల ప్రధాన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై ఐదులోనే మేఘరంజని రాగంలో రజనీ గేయం ఘంటసాల పాడినది ఘనా 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 గర్జింపవే ఘనాశని అనేది ఢిల్లీ నుంచి మ్యూజికల్ ఆల్రౌండ్ అప్ అనే అప్పటికి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయ్యింది ఆకాశవాణిలో ఘంటసాల తొలి అనుభవాలు ఈ వివరాలు రజనీకాంతరావు గారు చెబుతుంటే వినడానికి ఎంతో సంతోషంగా ఉంటుంది సముద్రాల రాఘవాచార్యులు గారు వెంకటేశ్వరరావును ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారికి పరిచయం చేశారు బలరామయ్య గారు వెంకటేశ్వరరావును తాము నిర్మిస్తున్న సీతారామ జననం చిత్రంలో వేషాలు వేయడానికి డెబ్భై ఐదు రూపాయల నెల జీతం మీద తీసుకున్నారు నెల జీతం మీద వేషాలు వేయడంలో సౌకర్యాలు ఏమిటంటే ఆ సినిమాలో పని ఉన్నళ్ళు నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన బసలో ఉండడం వాళ్లు పెట్టిన తిండి తినడం అట్లా ఘంటసాల సముద్రాల ఆలివర్ రోడ్ ప్రస్తుతం ముసిరి సుబ్రహ్మణ్యం రోడ్డు లోని ప్రతిభావారి కార్యాలయంలో కొన్నాళ్లు ఉన్నారు ప్రతిభ ఫిలిమ్స్ వారి కార్యాలయంలోనే తమకు చిన్నతనం నుంచి పరిచితులైన అక్కినేని నాగేశ్వరరావు గారితో గాఢమైన అనుబంధం ఏర్పడింది చిన్ననాట వేసిన వేషం గురించి నాగేశ్వరరావు గారు గుర్తు చేశారు ప్రతిభా వారి దగ్గర పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్న పేకేట్ శివరామ్ గారికి ఘంటసాల గాయకుడు అని తెలిసింది పేకేటి సరదాగా హార్మోనియం వాయిస్తూ ఉంటే ఘంటసాల పరిగెత్తే మబ్బుల్లారా ప్రపంచమిది గమనిస్తారా అనే పాట పాడి వినిపించారు సీతారామ జననంలో ఘంటసాల చిన్నా చితగా వేషాలు వేశారు ఆ చిత్ర సంగీత దర్శకులు ప్రబల సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో బృందగానాల్లో గొంతు కలిపారు నాగలిచాలు దున్నుతూ ఉంటే సీత ఉన్న పెట్టె దొరకగా దాన్ని జనకుడికి అందించే ఇద్దరు వ్యక్తులలో ఒకరుగా నటించారు ఘంటసాల ఆ రోజుల్లోనే ఘంటసాల నాగయ్య గారిని అడపాదడపా కలుసుకుని తన పాటలు వినిపిస్తూ ఉండేవాడు ఘంటసాల పాట విన్న ప్రతిసారి వృద్ధిలోకి వస్తావునాయనా అని నాగయ్య గారు దీవిస్తూ ఉండేవారు త్యాగయ్య చిత్రంలో వేషం వెయ్యడానికి బృందగానాల్లో పాల్గొనడానికి అవకాశమిచ్చారు త్యాగయ్య చిత్రంలో ఘంటసాల వేసిన పాత్ర త్యాగయ్యను అవమానిస్తూ ఒక సంభాషణ కూడా చెబుతుంది పల్లవి కేశవయ్య సంగీత విద్వాంసుడు తిరువాయూర్లో మార్తాండ శాస్త్రి ఇంట కీర్తన పాడతాడు అందులో భావానికి ప్రాధాన్యం కొరవడిందని భావించిన త్యాగయ్య రాగ భావ తాళ సమపాకంలో మేళవిస్తేనే సంగీతం రంజకంగా ఉంటుంది అని నా అభిప్రాయం అంటాడు ఆ అభిప్రాయం ఏమిటో త్యాగయ్య పాట వింటే తెలుస్తుంది కదా అని కేశవయ్య అంటే త్యాగయ్య వెనకనే కూర్చుని ఉన్న మనిషి పాత్రధారి ఘంటసాల అపహాస్యంగా వద్దులండి స్వామి వద్దు రోజు వీధుల వెంట వింటూనే ఉన్నాము గారి సంగీతం అంటాడు తమను ఆదరించి అన్నం పెట్టి వేషమిచ్చిన నాగయ్య గారిని పరిహసిస్తూ సంభాషణ చెప్పడానికి వెంకటేశ్వరరావు చాలా బాధపడ్డారు దాంతో నాగయ్య గారు వేషం వేరు జీవితం వేరు అని నచ్చ చెప్పవలసి వచ్చింది ఆ తర్వాత శ్రీరామనవమి పూజ సందర్భంగా త్యాగయ్య శ్రీరామ రఘురామ కృతి పాడుతున్న సన్నివేశంలో అక్కడ ఉన్న ప్రేక్షకులలోనూ జుట్టుతో ఆ పాత్రలో చిత్రంగా కనిపిస్తారు నాగయ్య గారి పట్ల ఘంటసాలకు ఎంతో గౌరవం ఉండేది నాగయ్య గారు తమ చిత్ర నిర్మాణంలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని తమ కుటుంబంలో వ్యక్తిలాగా చూసుకోవడం భోజనం సమయాలలో అరమరికలు లేకుండా అందర్నీ తమతో పాటు కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ భోంచేయడం ఘంటసాలను ఎంతో ఆకర్షించాయి నాగయ్య గారి దయాగుణం ధాతృత్వం సౌజన్యం అపూర్వమైనవని ఘంటసాల అంటూ ఉండేవారు నాగయ్య గారిని పితృ సమానులుగా గురుతుల్యులుగా భావించారు ఘంటసాల యోగి వేమన ఘంటసాల వేషధారణ వేశారు ఆ రోజులోనే ఘంటసాల వెంకటేశ్వరరావుకు సి వెంకటేశ్వరరావు గారితో పరిచయం అయింది వెంకటేశ్వరరావు చిన్న చిన్న వేషాలు వేస్తూ బృందగానాల్లో పాల్గొంటూ ఉండేవారు ఒక సాయంకాలం ఘంటసాల వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు పనగల్ పార్కులో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా చీకటి పడింది కావడానికి వెన్నెల రాత్రి అయినా పార్కులోని పెద్ద పెద్ద చెట్లు వెన్నెలను నేల మీద పడనీయకుండా అడ్డుకుంటున్నట్టుగా అనిపించింది ఘంటసాల వారికి తమకు ఎన్నెన్నో ఉన్నాయి ఆ కళలు పాలించడానికి ఎన్నో అవరోధాలు వెన్నెలను మింగే చీకటి మానుల్లాగా ఆ శోకార్తిని హృదయంలో ఒక పాట రూపుదిద్దుకుంది వెంటనే దాన్ని సి వెంకటేశ్వరరావుకి వినిపించారు ఏ మగునో యుగయుగాల కళలేమగునో వెన్నెల మింగే చీకటి మాను విధమవు కథగా మారిన బ్రతుకు ఏ మగునో యుగయుగాల కళలేమగునో కపర కపర చీకటి కంజాయల కన్నెల వెన్నెల పున్నమగ ఊయలూగే తీయని భ్రమత మోయరాని ఏ మగునో యుగ యుగాల కలలేమగునో ఆ రోజుల్లో ఘంటసాల తమ కచేరీలలో ఈ పాట తప్పకుండా పాడుతూ ఉండేవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని సి వెంకటేశ్వరరావు గారు తమ ఇంటికి రమ్మని పిలిచేవారు ఆయన ఇల్లు త్యాగయ్య నగర్లో మామలం రైల్వే స్టేషన్ను ఆనుకుని ఉన్న రంగనాథన్ వీధిలో ఉండేది ఇద్దరు వెంకటేశ్వరరావులు మాంబళం ఇంట్లోంచి బయలుదేరి రిహార్సల్స్ కు నడిచి వెళ్లేవారు ఆ రోజుల్లో బామా పిక్చర్స్ వారు వాల్మీకి చిత్రం తీస్తూ ఈ ఇద్దరికి అందులో బృందగానంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు బృందగానంలో గొంతు కలపడానికి యాభై రూపాయలు పారితోషికం రిహార్సల్స్ మౌంట్ రోడ్ చివర్లో ఉన్న చిత్ర టాకీస్లో జరిగేవి ఇప్పుడు అదే అన్నాసాలై రిహార్సల్స్కు పోతే కాఫీ టిఫిను ఇచ్చేవారు పది రోజులు రిహార్సల్స్ జరిపి తర్వాత పాట రికార్డు చేసేవారు అప్పట్లో న్యూటోన్ జెమినీ వేల్ పిక్చర్స్ శోభనాచల ఇలా కొన్ని స్టూడియోలలోనే సినిమా పాటల రికార్డింగ్లు జరిగేవి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తెలుగు తమిళ కన్నడం మూడు భాషలలోనూ పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాలలో వెలువడిన దాదాపు నలభై యాభై చిత్రాలలో బృందగానాలలో పాల్గొన్నారు భీమవరపు నరసింహారావు గారు గాలి పెంచలయ్య నరసింహారావు గారు ఎస్ వి వెంకట్రామన్ గారు సాలూరు రాజేశ్వరరావు గారు ఇలా అప్పటి ప్రముఖ సంగీత దర్శకుల సంగీత దర్శకత్వంలో ఆయన ఆ బృంద గీతాలు పాడారు ఒక పక్క సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఘంటసాల గారికి ఆల్ ఇండియా రేడియో అండ అయిందని ముందే చెప్పుకున్నాం పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి దాకా ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఎన్నింటిలోనో పాల్గొన్నారు అప్పట్లో ఆయనకి అలాంటి సంగీత కచేరీలకి నలభై ఐదు రూపాయలు ఇచ్చేవారు తమ రేడియో కచేరీలలో ఆయన భద్రాచల రామదాసు త్యాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితార్ శ్యామాశాస్త్రి మొదలైన ప్రముఖ వాగ్గేకారుల రచనలను సదాశివ బ్రహ్మేంద్ర తత్వాలను జయదేవుడి అష్టపదులను నారాయణ తీర్థుల తరంగాలను పాడేవారు ముత్తయ్య భాగవతార్ వంటి ఆర్వాచీనుల రచనలను పాడేవారు ఒక కచేరీలో సముద్రాల రాఘవాచార్యులు వారు వ్రాసిన ఒక భక్తి గీతాన్ని శాస్త్రీయ పద్ధతిలో గానం చేశారు నాలుగు నవంబర్ పద్నాలుగున ఆయన రంగస్థల పద్యాలు పాడితే పది రూపాయల పారితోషికం ఇచ్చారు అటు తర్వాత మొహరీల పేరు పూలదండ మొదలైన కదంబ కార్యక్రమాలలో పాల్గొంటే పదిహేను రూపాయలు ఇచ్చేవారు మద్రాసు రేడియో కేంద్రం అప్పుడు ఎలుంబోర్ ఇప్పుడు ఎగ్మోర్ మార్షల్స్ రోడ్లో ఈస్ట్ నూక్ భవనంలో ఉండేది ఘంటసాల పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఏడుల మధ్య అక్కడికి ఎంత తరచుగా వెళ్ళి కార్యక్రమాలలో పాల్గొన్నారంటే ఒకసారి ఒక రేడియో ఉద్యోగి ఆయనను కూడా ఒక రేడియో ఉద్యోగిగా పొరపాటు పడ్డాడట నేటితో కథని ఇక్కడికి ముగిస్తున్నానండి నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ వాళ్ళు దయచేసి నా ఛానల్ని మరిన్ని మంచి మంచి పుస్తకాలు వినడానికై సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అలాగే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న ఐకాన్ని క్లిక్ చేయగలరు మళ్ళీ తరువై భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం